a hearty welcome to Fun Raja Fun. Yes, Mali, ee stream ki mee Ramalam vachesindi and bold and entertainment ni teeskochesindi and ee roju fun modalettadaniki nenu ready. అదేంటి స్టేజ్ ఎదురుతుంది బాబోయ్ నేను వచ్చి 4 రోజులే కదా అయ్యింది ఏమైంది అమ్మో నా కాలంతో కూడా లేవు భైరవ నువ్వు నిజం భైరవ కూడా ఎన్ని కాలంతో ఉండడు తెలుసా ఏంటి ఏంటి ఆవేశం ఏంటి ఎవర్ మీద న్యూసెన్స్ కేస్ అవుతుంది తర్వాత సస్పెక్ట్ కేస్ అవుతుంది తర్వాత నిన్ను క్వారంటైన్ లో ఉంచుతారు अंटे नी सेटअप की बल्ली पुल्ले कदा सेट ఇంకొంచెం వెయిట్ చేయవా అంటే నేను చూస్తుంటే మొక్కజొన్న వేపుతున్నట్టు ఉంది కదా అలా ఇంకొంచెం వేపితే బాగుంటుంది ఇది ఒకసారి నీ చేతిలో బలం ఉంది ఇవ్వా నా చేతిలో ఉంటే ఇది బలం మీ చేతిలో ఉంటే ఇది బలం అయినా నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈ రోజు ఇంత రిచ్ గా రెడీ అయ్యి వచ్చావు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇలా రిచ్ గా ఇలా ఇంత పెద్ద గెటప్ భారీ డైలాగులు అవసరం లేదు సింపుల్ గా ఒక పాట మీద డాన్స్ చేసినా సరిపోతుంది ఇలా రాంగానే మీరు అదిరిపోయి సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేశారు అంటే మీరు మీ పాటకి చేశారు మీరేయరా నేనేంటి మీ పాటకి మీరు ఎయ్యాలిగా ఓకే ఈ పాట స్టార్ట్ చేయాలి అంటే మీకు నేను చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను దసరా అంటే తిరణాలు తిరణాల నుంచి నేను మీ కోసం తీసుకొచ్చానండి మరి నాకు ప్రేమ ఆప్యాయత అభిమానంతో పాటు ఒక పాట కూడా తెచ్చాను దాన్ని డాన్స్ చేయరా ప్లీజ్ సరే 1 2 3 సాంగ్ ప్లీజ్ అమ్మాయి మనసులో అబ్బాయి మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది హాయ్ అబ్బాయి మనసునే అమ్మాయి లాగే సీతల గడల నొక్కేస్తే ఏమైతది మస్తు మాస్ వస్తుంది బెస్ట్ ఊప్ వస్తుంది హాయ్ ఎంట్రీలో ఏదో
సాంగ్ దాని లిరిక్స్ శత్రువులను చండాడే వీరుడు. ఒకవేళ నువ్వు ఎవరన్నా పొడవాలనుకున్నా కూడా వాళ్ళే నిన్ను ఎత్తుకొని పొడిపించుకోవాలి. ఆ తర్వాత ఏమొచ్చింది, శతద్రువంశ యోధుడు. అది పక్కన పెట్టేద్దాం, నా కోసం తినడానికి ఏమన్నా తీసుకొస్తా. బిర్యానీ లాంటి వద్దులే, వేరుశనక్కాయలు శనక్కాయలు. శనక్కాయలు కొనడానికి డబ్బులు లేనోడివి, శతద్రువంశ యోధుడివి. కంట్లో వినబడింది జుట్టు. గత జన్మ గుర్తొచ్చింది. లాస్ట్ ఎపిసోడ్ లో నేను ఏ డ్రెస్ వేసుకున్నాను? లాస్ట్ ఎపిసోడ్ లో నేను ఏ డ్రెస్ వేసుకున్నాను గుర్తులేదు. అట్లాంటిది నీకు గత జన్మ గుర్తొస్తుంది. గత జన్మ తక్కువ అంతనే చేస్తున్నాను. నాకు గత జన్మ గుర్తొచ్చింది. ఆడవాళ్ళని ఎలా అణిచిపెట్టాలో కూడా గుర్తొచ్చింది. శేఖర్ మాస్టర్ వల్లనే అవ్వలేదు ఆడవాళ్ళని అణిచివేయడం. నీ వల్ల అవుతుందా? అదిగో అక్కడ. ఏవండి, కిరాణా షాప్ కెళ్ళి పాల్ ప్యాకెట్ తీసుకురండి. నేను వెళ్ళనే. ఏ, నేను వాడతా ఉండ, గొడవ పడ్డా. వాడితో గొడవ పడితే వేరే షాప్ కెళ్ళి తీసుకురావచ్చుగా. నీతో గొడవ పడ్డా అని చెప్పి వేరే దాంతో కాపురం చేయట్లేదుగా. సెట్ టైరా కాదు, లారీ టైరు. పంచలాపి కిరాణా షాప్ కి వెళ్ళి పాల్ ప్యాకెట్ తీసుకురండి. తీసండి. ఏయ్ ఏంటే, తీసుకురమని చెప్తుంటే తీసుకురమని చెప్తావు నువ్వు? కచ్చితంగా నాటకాలు చేస్తున్నారు మీరు. తెల్లారితే చాలు, బొగ్గును పట్టుకుని పాల్ ప్యాకెట్ తీసుకురా, షుగర్ ప్యాకెట్ తీసుకురా, కూరగాయలు తీసుకురా అంటారు. ఇంతకు ముందు తెల్లారితే కూరగాయల షాప్ ముందు ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు తెల్లారితే మొగుళ్ళందరూ ములుగులు కొట్టుకుని మగాళ్ళు ఉంటారు కూరగాయల షాప్ ముందు. ఏ మనుషులో ఏమో ఏం అర్థం కాదు. బాబా పాల్ ప్యాకెట్ ఏంటి మేడం, టిష్యూ పేపర్ కంటే దారుణంగా వాడేస్తున్నారు. చిన్న చిన్న పళ్ళు కూడా చేతగా మీకు. ఎన్ని మాట్లాడినా చెప్పిన పని కరెక్ట్ గా చేస్తావు చూడు, అందుకే నువ్వు నాకు నచ్చుతావు. అదే, నీకు నచ్చితే మంచి మొగుడు అంటారు, లేకపోతే బొంగుల మొగుడు అంటారు వీళ్ళు. తెలియదండి మీ గురించి మాకు. అయ్యో, ఎలాంటి వ్యక్తికి ఎలాంటి పని గతి పుట్టింది చూడు రోజా. ఎవరు ఎక్కడో చూసాను ఇది. పట్టావా చంద్ర? ఏం లేదు చంద్ర, మామిడికి రాత్రి నుంచి ఒంట్లో బాగపోతాను, కొంచెం సాయం చేస్తున్నా అంతే. నిజంగా చంద్ర, దానికి ఒంట్లో బాలా, అందుకని బెడ్ మీద నుంచి కాలు కూడా కింద దించట్లేదు. ఈ ఒక్కసారి అస్సలు ఒట్లో బాలేదు సార్. 2 నిమిషాలు కూడా ముగ్గుల్ని కవర్ చేసుకునే టైం కూడా ఎవరే ఎలుక మొహల్లారా. ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నట్టుంది, వెంటనే రికవర్ అయిపోయినట్టుంది. ఏంటి ఉద్దేశం అంటే, ఏంటి ఉద్దేశం, 10 రోజుల నుంచి ఇంటి పని అంతా నేనే చేస్తున్నానా? అంత సీన్ లేదు, ఎప్పుడు అదే చేస్తుంది. ఒక్కరోజు ఆదివారం కదా, అందుకని చేసి పెడతా. నైటీలు నానబెట్టి గంట సేపు అవుతుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏం చేస్తున్నావు ఇక్కడ? అయినా చెంపకు అర్థం లాగా చెయ్యండి. వెళ్ళి నైటీలు ఉతికే, హాట్ వాటర్ పెట్టి స్నానం చేయాలి. రా
మాటికి అది ఇచ్చే ఎంట్రీ వల్ల నేనంతా కవర్ చేయాలనుకున్నా మ్యాటర్ మొత్తం నీకు అర్థమైపోయిందని నాకు అర్థమైపోయింది చంద్ర. నిజం చెప్పేస్తాను, అది గ్లామర్ గా ఉందని చెప్పి పెళ్లి చేసుకున్నా చంద్ర. దాని ఒళ్ళంతా పీ గ్లామరే చంద్ర, దాని తోలు మాత్రమే తెలుపు చంద్ర, ఒళ్ళంతా బలుపు చంద్ర. నువ్వు చాలా అదృష్టవంతుడి చంద్ర, చాలా అదృష్టవంతుడి. నేను అన్నానా మాస్టర్, నీ లెక్క నా లెక్క ఒకటే మాస్టర్. తొందరగా రమ్మంటున్నానా? వస్తున్నానే వస్తున్నా. మనని పెళ్ళానికి లొంగి బతుకుతున్న వాడైతే పెళ్ళం దగ్గర వంగే బతుకుతున్నాడు మాస్టర్. ఆడింక లేవడా చంద్ర? పెరట్లో మొక్క వంగిపోతే కర్ర సపోర్ట్ పెట్టి లేపొచ్చు. వాడు పెళ్ళం దగ్గర వంగాడు మాస్టర్. ఏ కర్ర ఉపయోగించలేకుండు ఛాన్సే లేదు. ఒకసారి లోపలికి రండి. నేను రానే. వెళ్ళవయ్యా వెళ్ళు. పిల్లవంత ప్రేమగా పిలుస్తుంటే ఇంటి లోపలికి వెళ్ళవండి. నువ్వు ఈ రోజుల్లో ప్రేమగా పిలిచే పిల్లలే కరువు అయ్యారయ్యా. భంగం కాదు, బయట ప్రేమకు పిలిచి లోపలి ఇంటి పని చేస్తుంది నా చేత. అది ఏమండి లోపలికి రండి అంటే అంటులు తోమి తడుకుంటూ పెట్టండి. కత్తిలా ఉన్నాను పెళ్లి చేసుకున్నానే, కానీ ఇంత మెత్తటి కత్తి అని తెలియదు నాకు. వస్తే గిన్నెలు పడే మాకే సొట్ల పడతనే ఒక్క ఎదవా చెప్పలేదు పెళ్లి చేసుకుంటే బతికిలా ఇద్దరు అని. ఇలా రామప్రసాద్ ఎదవా, నువ్వైనా చెప్పొచ్చు కదరా. మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు నాకు. ఎరా రవి ఎదవా, ఏడాడు రవి బట్టల దొరకి వెళ్ళాడు. శేఖర్ మాస్టర్ కష్టం పగోడికి కూడా రాకూడదు. కరెక్ట్ చెప్పారు సార్. దయచేసి ఆయన మీద జాలి పడండి, నేను జాలి పడుతున్నాను. రే 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 రే, ఎవరాడు బోర్డు తీసుకెళ్లేది? మా పిల్లానికి ఒంట్లో బాగోతే ఒక్క పని చేసి బట్టలారేస్తున్నారా? అంత మాత్రం బోర్డు తీసుకెళ్తారా? బొంగేం కాదు అని అబద్దలే. పగిలిపోతు రే, నా గురించి మీకు తెలియదు అసలుకే. తలకాయ లేచిపోతే నువ్వు గాలి తీసిన పొడగవి, నువ్వు గాలి తీసిన పొడగవి. ఎక్కువ ఏదో మాట్లాడకూడదు, ఏదో బోర్డుల మీద బోర్డు వెళ్తాయి, దాని మీద బట్టలారేయడం బెటర్. ఏ మాస్టర్ అయిపోయా ఇంటి పనులు? ఎక్కడ చంద్ర, చేసి చేసి ఒళ్ళు అలిసిపోతుంది కానీ ఇంటి పనులు మాత్రం అవట్లా. డాన్స్ చేసినప్పుడు కూడా ఇంత నడుము నొప్పి లేదు చంద్ర. డాన్స్ లో ఏమి ఉండదు, ఇంటి పనులు నడుము వాసిపోద్ది. నా వల్ల కాట్లేదా, 2 మినిట్స్ కూర్చుందాం మాస్టర్. జీవితం పాడగాను. ఇదివరకు పెద్ద పెద్ద హీరోలందరికీ స్టెప్పులు నేర్పించా నేను, నాకు ఇప్పుడు ఇంట్లో ఈ స్టెప్పులు తప్ప ఇంకే స్టెప్పులు మిగట్లేదా. సరే చంద్ర, వంట ఏం చేసావు ఇంట్లో? సాంబార్ చేశాను మాస్టర్. చంద్ర నేనేం చేసావు తెలుసా? రసం పెట్టా చంద్ర, కరివేపాకు టమాటా ఉల్లిపాయలేసి చూడు. ఓ పంపించమంటావా? చెప్పు పంపిస్తా. ఒకప్పుడు ఆ స్టెప్ ఇలా చేశాను, ఈ స్టెప్ ఇలా చేశాను అనేవారు. 1 2 3 4 అనే నోట్లోంచి అల్లం టమాటా, అల్లం టమాటా, కొత్తిమీర కరివేపాకు వస్తుంది ఏంటి మాస్టర్? నేనేంటి ఇలా అయిపోయాను చంద్ర, నాకు తెలియకుండా ఇలా అయిపోయాను చంద్ర. అంతే మాస్టర్, ఐస్ పుల్లాన్ని గాల్లో పెడితే దాన్ని తెలియకుండా కరిగిపోతుంది. మగాడి జీవితం కూడా అంతే మాస్టర్, వాడికి తెలియకుండా పిల్లానికి మనసు అయిపోతుంటాడు. సరే మాస్టర్, మన కష్టాలు నీ నడక మారింది ఏంటి చంద్ర? నడక మారిందా? బలవారు మాస్టర్, నేను ఎప్పుడు సింహం వల్ల నడుస్తాను చూడండి. మారింది చంద్ర. అంటే నేను మానసికంగానే మారిపోయాను అనుకున్నా, నాకు తెలియకుండా శారీరకంగా కూడా మారిపోయాను మాస్టర్. బెప్పం వచ్చింది. కుండంతోడి నువ్వేలా అంటే కుండంతోడిని నేనేమైపోవాలి చంద్ర. జాగ్రత్త చంద్ర. అలాగే మాస్టర్ అలాగే. చంద్ర నడక, మనకి పడక లేకపోయినా పర్లేదు చంద్ర, నడక ముఖ్యం.
కాల దగ్గర పెట్టుకొని నడిస్తే హారతానలాగా నడుస్తున్నా, కొద్దిగా దూరం పెట్టి నడుస్తానులే మాస్టర్. ఏం చేస్తున్నావు ఇక్కడ? అయినా ఏంటి ఈ మధ్యలో ఊరికి ఆడదానిలాగా చెంపక చెయ్యి. ఇలా కాదు, సిగరెట్ పిల్చి కాల్చినా కూడా వీళ్ళకి అసలు బుద్ధి రాదు. కాఫీ ఏమైంది? చేస్తున్నానే ఎలుక మొహం దానా, ఎలుక మొహం దానా. సార్ 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 ఏమన్నారు? మళ్ళీ మళ్ళీ ఎలుక మొహం దానా. ఏమే కాఫీ ఏమే? ఏంటి మా పుట్టింటికి వెళ్ళొస్తానే, మా పుట్టింటికి వెళ్ళొస్తానే. రాత్రి మా అమ్మ నాన్న కళ్ళకి వచ్చి అరే శేఖరా చూసి చాలా రోజులైంది రారా అని పిలుస్తున్నారే. లైవ్ లోకి వచ్చినా కళ్ళకి వచ్చినా పంపించిన కుదరని చెప్పానుగా. నీకు దండం పెట్టినా పంపించవా? ఆయన మొగడు వెళ్ళి ఒక ఆడదానికి దండం పెట్టడానికి సిగ్గు లేదు నీకు? దండం మీద బట్టలు ఆరేసినప్పుడే లేని సిగ్గు. దండం పెడితే వచ్చింది మా పుట్టింటికి వెళ్ళొస్తానే. పంపించొద్దు వెళ్ళను అంతే అయిపోయింది. సరే నాకు ఆకలేదు, బిర్యానీ వండు. బిర్యానీ రాదు కదే. బట్టలు ఉతకడం పెళ్లికి ముందు వచ్చా? పెళ్ళైన తర్వాత నేర్చుకున్నా. అంతే వెళ్ళి వండు, అదే వస్తది. అసలు ఈ మగలని సిగరెట్ తో కాల్చి సరిపోదు, పొయ్యిలో కట్టెలతో కాల్చాలి. అయినా వీళ్ళకి బుద్ధి వస్తుందని గ్యారెంటీ లేదు. బిర్యానీ అయిందా? గిన్నెల గిన్నెల పడినట్టు సౌండ్ వచ్చింది. ఏమైంది మాస్టర్? ఆ ఎలుక మాది కొడుతుంది చంద్ర. వీళ్ళ తాట తీర్చాలంటే ఒకటే ఆప్షన్ మనకి. నాకు తెలిసిన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేద్దాం మాస్టర్. ఎవరు చంద్ర? నాగబాబు గారు ఉన్నారు, వీళ్ళ తాట తీయాలంటే ఆయన కరెక్ట్. నేను ఫోన్ చేస్తాను ఇప్పుడే. సార్ నమస్కారం సార్. ఎవరు చంద్ర? సార్ సార్ నేను చంద్ర. మాకు చిన్న ప్రాబ్లం ఉంది సార్, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది సార్. ఏంటి చంద్ర ప్రాబ్లం సార్, నాకు చెప్పాలి. చెప్పు. ఏం లేదు సార్, చిటికలో సాల్వ్ చేస్తా. థ్యాంక్ యూ సార్. నన్ను శేఖర్ మాస్టర్ మా పిల్లలు కొడుతున్నారు సార్. హలో సార్. హలో సార్ వినపడుతుంది సార్. హలో హలో number you are calling is out of coverage area. Please call after 2 months. Sorry, 2 years. Sorry, 200 years. ఏమైంది చంద్ర? పిల్లం పేరు చెప్పగానే కవరేజ్ లో ఉండి కూడా కవరేజ్ లో లేనట్టు మాట్లాడారు నాకు బాబు గారు. మన పరిస్థితి ఏంటి చంద్ర ఇప్పుడు? నా కన్నీళ్లు నువ్వు తుడబడేవి, నీ కన్నులు నేను తుడబడి ఒకరికొకరు ఓదార్చుకోవడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేదు. కాపాడతాంలే, అది అయ్యి చాలా రోజులైంది కానీ నెక్స్ట్ ఏంది? స్టోరీ ఏంటి? నేను నా మిత్ర బింద కోసం వెతుకుతాను. అది బిందో బకెట్టో కాదు, ఇట్స్ మిత్ర వెంద. అందులాగే మాది ఒక చరిత్ర. ఒక హలీం అనార్కలి అలాంటి స్టోరీ. హలీం అనార్కలి కాదురా, అది సలీం అనార్కలి. అసలు నాకు ఎన్నో విద్యలు తెలుస్తా. అవునా? నాకు కూడా చాలా విద్యలు వచ్చు. నాకు శ్రీ విద్య, విద్యశ్రీ, విద్యా బాలన్, విద్యు. అవును దాంట్లో కూడా విద్య ఉంది కదా. అవును ఎందుకు చూపిస్తావు? సినిమాల్లో చూద్దాం అనుకున్నా. నేను ఒక ఈవెంట్ మొత్తాన్ని ఒక స్కిట్ లో చూపిస్తా. ఇట్ ఈస్ పాసిబుల్. అది అక్కడ దసరా మహోత్సవం మొత్తాన్ని ఒక స్కిట్ లో చూపిస్తాను, ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే చూడు.
చంటి ఏంటి అంత చిన్న స్టెప్స్ చేస్తున్నావ్? మనం సింపుల్ గా స్టెప్ వేసినా అదే చెక్కు. ఓ ఇరగదీసి స్టెప్ వేసినా అదే చెక్కు. అంటే నువ్వు చెక్కు కోసం చేస్తున్నావా? ఏం మీరు గిన్నీస్ బుక్ కోసం చేస్తున్నారా ఏంటి? దసరా మహోత్సవం ఎందుకయ్య అంత పెద్ద పేర్లు? దసరా ఉత్సవం అని పెట్టొచ్చు కదా. మళ్ళీ మళ్ళీ చేయడానికి నేను ఒకప్పుడు చంటిని కాదు, పెళ్ళయింది ఇక్కడ, బోల్డ్ అని ప్రత్యాశలు ఉంటాయి. వెల్కమ్ టు దసరా మహోత్సవం అంతే, ఓకేనా? మరి అమ్మవారికి పూజ చేయాలంటే అమ్మాయి రావాలి, మంచి అందమైన అమ్మాయి ఎవరైనా ఉంటే పిలుద్దాం. మా పండగ పూట కూడా పాత మొఖాలే. అబ్బే లేదు, నాగార్జున గారు దారిలో ఉన్నాడని ఏం చేస్తున్నా కనపడట్ల. మళ్ళీ నువ్వా యాంకరు? అవును, ఎవరు బాబు నిన్ను లోపలికి రానిచ్చింది? చంటి బాబు అంటావేంటి? అక్కడ అమ్మాయి శ్రీముఖి. శ్రీముఖి అమ్మాయా? అమ్మాయా నువ్వు? చంటి ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అంతలో నరుస్తావు? ఇంతకు ముందు చేపల మార్కెట్ లో గానీ కూరగాయల మార్కెట్ లో పనిచేసావా? ఎవరా ఇక్కడ నా మైక్ చిన్నదిగా పెట్టింది? నీ నోరు పెద్దది కదా, అందుకే మైక్ చిన్నది పెట్టారు. మరే చంటి, మరి అలా డాన్స్ చేసావేంటి? నువ్వు పక్కన రోజా గారు ఊహించుకొని డాన్స్ చేసావు, నేను మా రాజు గారు ఊహించుకొని డాన్స్ చేసావు, అందుకే అలా వచ్చింది స్టెప్. నువ్వు నవ్వినా కూడా అరిచినట్టే ఉంది తెలుసా? రోజా గారంటే గుర్తొచ్చింది. మేమిద్దరం అలా డాన్స్ చేస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు కూడా డాన్స్ చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. ఎరా ఎరా అరే ఎరా, ఎలా కట్ చేశాను? ఎలా కట్ చేశాను జోక్? ఎలా కట్ చేశాను రా చంటి? నేను అమ్మాయి శ్రీముఖిని. ఓ గుర్తు చేస్తున్నావు, నువ్వు గుర్తు చేస్తున్నావు, నేను మర్చిపోతా. నువ్వు అమ్మాయివి, దూరంగా జరుగు. ఏం అడుగుతున్నా? నీ పక్కన నేను ఉంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? టవర్ కోసం సిగ్నల్ కింద తిరుగుతుంటారు చూసారా? చంటి నేను ఇలా ఉంటే నీకేమనిపిస్తుంది? నేను సర్కస్ ఆడించుకునే వాళ్ళగా నువ్వు నా మీద దగ్గర కోతిలాగా ఉన్నావు. చంటి, దేవుడి దగ్గర దీపాలు ఆడవాళ్ళే ఎందుకు వెలిగించాలంటారు? మీకు నిప్పు పెట్టడం బాగా అలవాటు కదా, అందుకే మీరు వెలిగిస్తేనే బాగుంటది. అది నేను వెలిగిస్తా, నేను చెప్పానా నిప్పు పెట్టడంలో ఫస్ట్ ఉంటదని? చంటి నేను వెళ్ళి వెలిగిస్తాను, అనసూయ గారు వెళ్ళి దాన్ని ఆర్పి మళ్ళీ వెలిగించమను. వెనకటికి నీలాంటిదే కరెంటు పోయింది, ఏం చేద్దామంటే క్యాండిల్ వెలిగించి టీవీ చూద్దామందంట. సరే అసలు మీ ఇద్దరులో పూజ ఎవరు చేస్తారంటే? చంటి నువ్వు సూపర్ కత్తి కసట్. మీరు ఎన్ని బిస్కెట్లు వేసినా నేను పన్ను. మిమ్మల్ని పూజ ఎవరు చెప్తారో నేను డిసైడ్ చేస్తాను. ఫస్ట్ నాగబాబు గారిని పిలుద్దు, ఆయన అయితే డిసైడ్ చేస్తాడు. లెట్స్ వెల్కమ్ నాగబాబు గారు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చడా మడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. అమ్మో యాంకర్ చంటిగాడా? సార్ సార్ సార్, అది చూసాడా సార్? దసరా మహోత్సవం సార్, 3 గంటలు ఎంజాయ్ చేయాలి మనం. అమ్మో ఈ 10 నిమిషాల భరించిన 3 గంటలు అంటాడేంటి? మీరు ఎందుకు వచ్చారంటే పూజ చేయడానికి అనసూయకి సపోర్ట్ చేస్తారా, శ్రీముఖికి సపోర్ట్ చేస్తారా? ఆబ్వియస్లీ అనసూయ కలిగిస్తది. థాంక్యూ బాబు గారు. మరి శ్రీముఖి? ఆ అబ్బాయి గురించి నాకు తెలియదే. అబ్బాయి కా సార్, అమ్మాయి సార్. ఏడా చండి, నేనేదో మీ స్కిట్లు చూసి నవ్వుదా అంటే మీరు ముందే జోకులేసేస్తారు. చెప్పానా నేను నమ్మరని చెప్పానా? ఇలా అరుస్తావే నమ్మలా నిన్ను. నీ వల్ల మా బాబు గారు మూడంతా దొబ్బింది. ఇప్పుడు మళ్ళీ సార్ నవ్వాలా వద్దా? నెక్స్ట్ మిమ్మల్ని డిసైడ్ చేయడానికి ఇంకో ఇద్దరు ఉన్నారు పాపం, శేఖర్ మాస్టర్, రోజా గారు. లెట్స్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ రోజా గారు. మా
మిమ్మల్ని చూసి మేం సిగ్గుపడాలి, మీరు కాదు ఇలా రండి. శేఖర్ మాస్టర్ డీజే 1 చేశారు, డీజే 2 డి జోడి ఎప్పుడైనా సదాగారితో ఇలాంటి స్టెప్పులు వేశారా? ఆ దరిద్రంత గుర్తు చేస్తా చంపేస్తుంది, మళ్ళీ షూటింగ్ వెళ్ళాలి. అంటారేంటండి? ఇంకొకసారి రోజా గారితోనా? ఇప్పుడు చేశారు కదా, మళ్ళీ రోజా గారితో చేసే ఛాన్స్ వస్తుందో రాదో? సరే ఇంకొకటి అంటే ఏంటండి పాట? ఎందుకు ఎపిసోడ్ మొత్తం మీ ఇద్దరు డాన్స్ చేసుకోండి, మేము ఆడ కూర్చొని కమాన్ శేఖర్ కమాన్ శేఖర్ అని చప్పట్లు కొడతాం. ఈవెంట్లో రోజా గారితో ఎంట్రీ సాంగ్ లేకపోతే చేయనన్నారంట? ఏ అయ్యో, నేను ఎప్పుడు అన్నాను అబ్బా? నువ్వు శేఖర్ మాస్టర్ నీనా? సారీ 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 శేఖర్ మాస్టర్, రియల్ గా అన్నావా? ఆ లేతే ఇక్కడ ఏం చేసావని షోలో అంటే వచ్చింది మీరు రోజా గారి కోసమే. అంటే ఇప్పుడు మనకి అనసూయ గారు ఉన్నారు, ఇక్కడ శ్రీముఖి ఉన్నారు, మీకు వీళ్ళలో ఎవరి సైడ్ రావాలంటే ఇష్టం? రోజా చెప్తేనే అదే. రోజా గారు ఏది చెప్తే అదేనా? శేఖర్ మాస్టర్ పేమెంట్ కూడా రోజా గారికి ఇచ్చేయండి. చెప్తావా? చెప్పు. శ్రీముఖి అంటే ఇష్టమే, ఇంకా అనసూయ అంటే ఇష్టం. ఎవరిని వదలరా మాస్టర్ మీరు? చూడు, ఎవరు ఒకరికి సపోర్ట్ చేయండి. ఆ రోజా గారు మీరు మాత్రం నాకే సపోర్ట్ చేయాలి. నీ పేరేం పేరు? రేష్మియా? కాదు, అనసూయ. అయితే నేను నీకెందుకు సపోర్ట్ చేయాలి? మరి దాని పేరు కూడా రష్మి కదే. దాని పేరు అనసూయ కాదు కదా? ఐ లవ్ యు. అయ్యో రోజా గారు, దానికి మీ ఇద్దరు శ్రీముఖి సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ నేనంటే మీకు ఇష్టమా? అయ్యో శ్రీముఖి, శ్రీముఖి, శ్రీముఖి కెమెరాలు ఉన్నాయి అక్కడ, అందరు చూస్తున్నారు, కెమెరాలు ఉన్నాయి. ఏంటిది? శేఖర్ మాస్టర్ మీరు మామూలుగా ముదరలేదండి బాబోయ్. మీరు ఇక్కడ ఉన్నారు చెప్తా, పాప ఇంకో జడ్జిని పిలవాలి, ఆయన కూడా రానివ్వండి, అప్పుడు తేలిపోద్ది ఎవరు పూజ చేస్తారండి. లెట్స్ వెల్కమ్ నరేష్ గారు. రామలోడు వచ్చినాడు రా, శివదన ఎత్తినాడు రా, నారి బట్టి లాగినాడు రా, నింగికెక్కు పెట్టినాడు రా. సార్ మీ అబ్బాయి సినిమాల్లోకి వచ్చాడు, మీరు ఎంత ఉత్సాహంగా డాన్స్ చేయకూడదు సార్? డాడీ మీరు నాకే సపోర్ట్ చేయాలి. డాడీ అన్న
ఏదో ఎంగగా కనపడాలని టీ షర్ట్ వేసుకుని తలకు రంగు వేసుకుంటే సార్ వద్దు సార్. మనకి ఏంటండి ఏదో ఊరకండి. అంటే ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు మొత్తానికి? అనసూయకే కదా. మరి ఇంకెందుకు అడుగు. మరి వెళ్ళండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. డాడీ డాడీ ఇప్పుడు కూడా డాడీ అంటే ఇంక నేను ఎక్కడికి వెళ్ళా? ఎందుకు పిలిచారు ఆయన నన్ను ఇక్కడికి? పోయి దేవుడో ఇదేమి కాలరో ఎర్రగడ్డ ఆర్టిస్ట్ అందరినీ తీసుకొస్తారు ఇక్కడికి. యాక్చువల్గా ఎవరో ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి మనం కొన్ని టీములు కొనుక్కోవాలి. ఆ టీములు కొనుక్కుంటే కానీ మనకు ఆ విషయం అర్థం కాదు. ఫస్ట్ సుధీర్. రండి రండి రండి. మీ డివైడర్ని దూకుంది చాలండి ఒకసారి. యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు ఉన్నారు. మీ మనసులో ఎవరి దగ్గరికి వెళ్ళాలనుంది? రష్మి దగ్గరికి. ఇక్కడ ఇద్దరున్నారు. సర్లే నువ్వు అట్లనే చెప్తావు కానీ సుధీర్ దేవుడి పాట వేయినోడు పదార్లు మీరు ఎవరు కొనుక్కుంటున్నారు? సుధీర్ గురించి ఎవరు కొనుక్కుంటున్నారు? సుధీర్ టీమ్ లో గెటప్ సీన్ ఉన్నాడు. లక్ష రూపాయలు అనుకున్నా. యాక్చువల్గా సుధీర్ నిన్న ఏదైనా ఒక అమ్మాయి దగ్గరకు పంపించేటప్పుడు ఆ అమ్మాయిలకి జాగ్రత్తగా ఉండమని చెప్తా. కానీ ఫస్ట్ టైం నువ్వు జాగ్రత్తగా ఉండు శ్రీముఖి అక్కడ. చంద్ర గారు చేసుకోండి చేసుకోండి. మీరు చీరలు అయిపోయి స్టేజ్ నుంచి లోపలికి చొక్కా దోపే స్టేజ్కి వచ్చారు మీరు. రండి. ఈ ఇద్దరిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఉంది? వినోద్ దగ్గరికి వెళ్ళాలను. స్కిట్లు చేసి చేసి అలవాటు పడ్డాడు. ఖచ్చితంగా మీరు వేరే టీంలోకి వెళ్ళాలి. మాటలు లేవు ఇక. యాక్చువల్గా అనసూయ నేను కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. సుధీర్ రష్మి పక్క పక్కన ఉంటే ఎలా ఉంటారు? ఫస్ట్ ఫేస్బుక్ లో ఉంటారు, ఆ తర్వాత యూట్యూబ్ లో ఉంటారు, ఆ తర్వాత న్యూస్ ఛానల్లో ఉంటారు. సుధీర్కి ఎందుకు పెళ్లి కావట్లేదు అంటావు? ఒక్కళ్ళని చేసుకుంటే తర్వాత 100 మంది వస్తారు కదా నాగతంగాను అని. నా పరిస్థితి ఏంటి అని అంటే అప్పారోలు అంటున్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ 2 నిమిషాలు స్కిట్లు ఎందుకు కొట్టుకుంటారు? అలా చేస్తేనే కదా ముందు 8 నిమిషాలు స్కిట్ అని ప్రూవ్ అయ్యేది. ఓ ముందు జరిగిన 8 నిమిషాలు స్కిట్ అని నమ్మించడానికి. మరి సుధీర్ స్కిట్ అయిపోయింది. ఫస్ట్ శేఖర్ మాస్టర్ సుధీర్ గారి గురించి మీ కామెంట్స్. ఇంట్లో చేసే డాన్స్ బాగుంది. థాంక్ యూ మాస్టర్. ఇంకా సన్ని చేయి లేపే ఆ స్టెప్ బాగుంది. చిన్ను వంగేడు ఆ స్టెప్ బాగుంది. మ్యామ్ మరి కామెడీ? ఇదే కామెడీ. సుధీర్ స్కిట్ మొత్తం బాగానే ఉంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే మీరు ఆల్ టీమ్ కదా మీకు నచ్చింది. నాగబాబు గారు మీరు చెప్పండి సార్. స్కిట్ అంతా చాలా బాగుంది, బాగా చేసావు లేనిది. నువ్వు రోజా గారి టీం కదా, కానీ అక్కడ మధ్య నాకు డల్ గా అనిపించిందిరా. ఆ రోజుల్లో జంజాల గారు శ్రీవారి ప్రేమ లేక సినిమాలో నేను ఎంత గొప్పగా నటించానంటే. ఓకే సార్ ఓకే. ఏంటి నన్ను ఏం చెప్పనవరా? యాక్చువల్గా మన ఎపిసోడ్ 3 అవర్స్ తెలికాడు సార్. మీ కామెంట్స్ 4 అవర్లో 4 లో నా స్కిట్ ఎలా ఉంచండి? జబర్దస్త్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2012లో. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉంది? మరి ఫస్ట్ శేఖర్ మాస్టర్ చంద్ర గారి స్కిట్. డైరెక్షన్ చాలా బాగుంది. శేఖర్ మాస్టర్ మీరు రాగండి, మీరు చెప్తే టైం వేస్ట్ అవుతుంది, నేను చెప్తాను ఓకేనా? చంద్ర స్కిట్ మొత్తం బాగానే ఉంది, కానీ అక్కడ అప్పారావు నన్ను వదిన అన్నాడే అక్కడ నుంచి వెళ్ళే. అప్పారావు గారు వదిన అన్న దగ్గర నుంచి డల్ అయింది. అంటే మీ టీం అయినా కూడా మీరు ఎక్స్క్యూజ్ చేయరు, వదిన అంటే ప్రాబ్లం. అంతేగా నాగబాబు గారు మీ కామెంట్స్. ఉంచుకున్న లైన్ ఉంది కదా, అదే నువ్వు
పక్కింటి అమ్మాయికి లైన్ వేయడము, ఆ లైన్ వచ్చి నీతో గొడవ పడ్డము, మీ ఇద్దరు కొట్టుకోవడం, అది సార్ నేను అది చేయలేదు. అవునా? అంటే మీరు ఇంకా చూడలేదా? అది అంటే ఎప్పుడు అదే చేస్తా కదా అని చూడలేదురా. మధ్యలో ఒక వాయిస్ వచ్చిందిరా, అప్పారావు రోజా అని వదిన అన్నాడు. అక్కడి నుంచి స్కిట్లు వేసిపోయి హిలేరేస్తుంది. మామూలు వల్ల నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా. మరి నరేష్ గారు మీ కామెంట్స్. చంద్రాన్ని చూస్తే చిత్రం బాలారాయ చిత్రంలో నేనేసిన లేడీ గెటప్లు. ఓకే, నన్ను ఏం చెప్పనురా? అంటే మన ఎపిసోడ్ 3 అవర్స్ సార్, ప్లీజ్. సరే కాను. మరి లాస్ట్ గా రాఘవ గారి స్కిట్. రోజా గారు మీ కామెంట్స్. యాష్లీ స్కిట్ కి నో కామెంట్స్, ఎందుకంటే నేను పేమెంట్ తీసుకున్నా కదా, చెప్పాలి తప్పదు. అక్కడ ఆ పంచింది చాలా బాగుంది, ఎందుకంటే 200 ఎపిసోడ్స్ చేసేసావు కదా. బాబు గారు మీ కామెంట్స్. రాఘవ ఓసానం కృష్ణమురళి గారి ఎపిసోడ్ ఉంది కదా, అది మొత్తం హిలేరియస్ గా ఉందిరా. నువ్వు ఒకసారి బయటికి రా, రూమ్ లోకి రా, తర్వాత రాఘవ గారు మీరు ఒకసారి రూమ్ లోకి వెళ్ళండి, సార్ మాట్లాడతారంట. ఓకే, మొత్తానికి నన్ను అడగలేదు మీరు, మొత్తం మర్చిపోయారా? నరేష్ గారు మీ కామెంట్స్. నాతో బ్రహ్మానందం గారు నటించేటప్పుడు సేమ్ రాఘవ కూడా నాకు అలాగే అనిపిస్తాడు. బ్రహ్మానందం గారి కాంబినేషన్ లో నేను చిత్రం బలరవి చిత్రంలో ఏమండి, నన్ను ఏం చెప్పనవరా? చెప్పండి సార్, మీకే ఇంకా మీరే మొత్తం. అసలు మిత్రవింద నిన్ను ఎలా చూసి లవ్ చేసింది? నేను చూడకుండానే లవ్ చేసింది. అంటే ఏదైనా చూస్తే లవ్ చేసి ఉండేది కానీ. అయినా నాకు ఇలాంటి స్టోరీలు ఎందుకు చెప్పాలనిపిస్తుంది నీకు? కాల భైరవ తను నా మిత్రవింద, నువ్వే నా రణదేవ పిల్ల, నువ్వే నా రణదేవ పిల్ల. ఓకే, అందుకే ఈ కథ అంతా నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను కాదు అని నిరూపించుకోవడానికి ప్రత్యేకంగా ఏం చేయలేను, కానీ నీది మాత్రం డాన్స్ కాదు అని చెప్పడానికి నిరూపిస్తాను. అంటే ఇలా గొప్పోల డాన్స్ చూపించి. యు వాంట్ టు సీ గొప్పోల డాన్స్?
డాన్స్ అంటే డాన్స్ వచ్చన్నావుగా ఇందాక ఇందాక జానీ మాస్టర్ వేసారే ఆ స్టెప్ వేసి చూపించు పర్లేదు నేను చూస్తాను ఫ్లోర్ మూమెంట్ పర్లేదు నేను చూస్తాను అయినా ఎంతసేపు మిత్రవిందాన్ని ఎవరినో ఊహించుకోకపోతే నీ ముందే ఇంత అందంగా నాజుగ్గా ఉన్నానే నన్ను కూడా ఊహించుకోవచ్చు మరి నా జుట్టు పిచ్చి కూతలకు వస్తే నీ నాలుక తెగ్గొస్తాను టోటల్ గా నాకు బ్యాండ్ వాయించేస్తున్నావు కదరా ఆ బ్యాండ్ అంటే నాకు చాలా ఇష్టం రా ఒకసారి చూద్దామా సరదాని చెల్లి పేరు సిట్టి హిరాణి సరదాగా దాని ముఖ గిల్లని ఒక్కేసి పోనాదే నన్ను ఒక్కేసి పోనాదే ఒక్కేసి పోనాదే మీ రొమాన్స్ ఎలా ఉండదు సన్నజాజి లాంటి నడుము ఒప్పుకుంటాను సన్నజాజి లాంటి నడుము ఒప్పుకుంటానే మత్తుగుండే మాటలను చెబుతుంటారే సన్నజాజి లాంటి నడుము ఒప్పుకుంటానే మత్తుగుండే మాటలను చెబుతుంటారు ఒక్కసాటు అరే కొంగుసాటు నడువులోకి తొంగి సుత్తుంటే నవ్వుకుంటూ పూతులే ఓదిచ్చుకుంటారే కబెట్టమై
లల్లాయి పాటలాగా రెండో అల్లే స్కూల్దాది లక్కెత్తు వస్తాది రామాలక్క వెంట వెళ్తాది లల్లాయి పాటలాగా రెండో అల్లే స్కూల్దాది లాయిలో చౌరస్తా తరపు నుంచి రాసుకున్న పాట ఊరెళ్ళిపోతామని చెప్పి ఊరెళ్ళిపోతామా ఊరెళ్ళిపోతామా ఎర్రా బస్సెక్కి మళ్ళీ ఊరెళ్ళిపోతామా మళ్ళీ తిరగలిపోతామా ఏ ఊరెళ్తారామా ఏముందారెళ్తారామా ఊరన్న పేరేదప్ప తీరంతా మారే రామా ఏ ఊరెళ్తారామా ఏముందారెళ్తారామా ఊరన్న పేరేదప్ప తీరంతా మారే రామా నల్లమల అడవుల్లోన పులిసింత సెట్లాటందా పల్లెలు పూసేటి సల్లాని పల్లెకుంటుంది మనసున్న పల్లె జనం మోసం తెలియని తనం అడవి ఆ పల్లె పంతం పూతే నెల సందం నల్లమల అడవుల్లోన పులిసింత సెట్ల కింద పుత్తాడి గదుల కోసం సిద్ధాడి బావుదవ్వే పుత్తాడి మెరుపుల్లోన మల్లెలు పారిపోయే మనసున్న పల్లె జనం వల సంతోషమిదిపోయే ఏ ఊరెళ్తారామా ఏ ముందరెళ్తారామా ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామా ఏ ఊరెళ్తారామా ఏ ముందరెళ్తారామా ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామా గోదారి లంకల్లోన అరిటాకు నీడల్లోన ఇసుక తిన్నెలో మీద వెండి వెన్నెల్లు పురువ గంగమ్మ గుండెల్లోన వెచ్చంగా దాసుకున్న సిరులెన్నో పొంగి పొరులే పచ్చని పల్లెకుంది గోదారి గుండెల్లోన అరిటాకు నీడల్లోన ఇసుకంతా తరలిపోయే వన్నెలు రాలిపోయే ఎగువ గోదారి పైన నా కట్టాలు వెలిసే ఆ పైన పల్లెలన్నీ నులువునా మునిగిపోయే ఏ ఊరెళ్తారామా ఏ ఉందరెళ్తారామా ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామా ఏ ఊరెళ్తారామా ఏ ఉందరెళ్తారామా ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామా ఏ ఊరెళ్తారామా ఏ ముందరెళ్తారామా ఊరన్న పేరే తప్ప తీరంతా మారే చూపులు మాయా చూపులు గుచ్చే మత్తు సూదులు మాయా
ఇంటికి పొన్నే చూసి బిస్కెట్ తిన్నావా? ఏ తమ్ముడు ఇవన్నీ చూసి బిస్కెట్ తిన్నావా? నీ జిందకి మొత్తం మాయా 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 పోరి మాయా రే ఓ మాయా మాయా పోరి లా స్టోరీ మాయా రే ఓ మాయా మాయా పోరి మాయా రే ఓ మాయా మాయా పోరి లా స్టోరీ మాయా రే డేటింగ్ మాయా వాట్సాప్ చాటింగ్ లో ముత్తులు మాయా ఇచ్చి ఇవ్వనట్టి హక్కులు మాయా ఇవన్నీ ఇవాళ రేపు కామన్ రాయా ఇదంతా ప్రేమనుకుని ఫిక్స్ అయినావో బోల్తా పడతావు రోయ్ పుల్పుల్ మీయా చెప్పి నాయనకుండా ఉరికినావో నీకోసం ఫుల్ బాటిల్ మీటింగ్ రావా శ్రీముఖి మాయా వర్షిణి మాయా లాస్య మాయా విష్ణు ప్రియ మాయా ఇంకా చాలా మంది మాయా ఆఖరికి మా రోజా గారు కూడా మాయా మాయా ఓరి మాయా రే ఓ మాయా మాయా పోయి లా స్టోరీ మాయా రే మాయా మాయా రే ఓరి మాయా రే బడకు బడకు ప్రేమలో బడకు పడితే పోతావురు సినయ్య అమ్మాయి మాటలు విన్నామంటే ఇదైపోతావురు ఒకరం బుచ్చి కన్నా ఉన్నా అంటూ వల్లుకుపోతారు ఒకరు కొట్టేసిపోతారు బూరలైతే బూరలైతే బొలబొలమంటాయి కారెలుండతోయ్ నా మీద ఎంత ప్రేమ బూరలైతే బొలబొలమంటాయి కారెలుండతోయ్ నా మీద ఎంత ప్రేమ అల్లుడా 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 కారెలుండాలా అల్లుడా బూరలుండాలా అల్లుడా కారెలుండాలా అల్లుడా బూరలుండాలా అల్లుడా కోణ్ణి గొయ్యాలా అల్లుడా మేకని గొయ్యాలా అల్లుడా కోణ్ణి గొయ్యాలా అల్లుడా మేకని గొయ్యాలా అల్లుడా కోణ్ణి గొయ్యాలా అల్లుడా అల్లుడా కోణ్ణి గొయ్యాలా అల్లుడా మేకని గొయ్యాలా ఓయత్త కోడైతే కుక్కురుమంటది మేకని గొయ్యత్తో నా మీద ఎంత ప్రేమ కోడైతే కుక్కురుమంటది మేకని గొయ్యత్తో నా మీద ఎంత ప్రేమ అల్లుడా కారులుండాలా అల్లుడా పూరులుండాలా అల్లుడా కారులుండాలా అల్లుడా పూరులుండాలా అల్లుడా కారులుండాలా అల్లుడా పూరులుండాలా అల్లుడా కారులుండాలా అల్లుడా పూరులుండాలా అల్లుడా మరి నీకు నచ్చినట్టే గారెలు వండుతాను మేకని కోసి పెడతాను మందేందేమంటు
అల్లుడా బీరు గవాల అల్లుడా బీరు గవాల అల్లుడా బ్రాంది 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 గవాల వత వీరైతే వీరైతే బుస్సమంటది బ్రాంది దయ్యతో నా మీద ఎంత ప్రేమంట వీరైతే బుస్సమంటది బ్రాంది దయ్యతో నా మీద ఎంత ప్రేమంట అల్లుడా కారలు ఉండాల అల్లుడా పూరలు ఉండాల 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 మిత్రవింద నీకు పడిపోయింది మిత్రవింద ఈ మొలకెత్తన పిందకి పడిపోయింది రే భైరవా ఈ ఎపిసోడ్ లో నువ్వు నన్న మాటలు అన్ని వెనక్కి తీసుకో నా కాళ్ళకి సలాం కొట్టి వెళ్ళిపో నెక్స్ట్ ఎపిసోడ్ లో నువ్వు ఉండేలాగా చూసుకుంటాను అలాగే ఆ మిత్రవిందని నీకు ఇస్తాను ఒక్కొక్క మిత్రవింద కాదు కాల భైరవ 100 మందిని ఒకేసారి పంపుతా వాళ్ళని చూస్తేనే సగం చచ్చిపోతావురా ఎందుకనంటే వాళ్ళందరూ లేడీ గెటప్లు లేడీ గెటప్ అంటే మాట్లాడుకున్నావురా వాళ్ళని డీల్ చేయాలంటే ఒక టాస్క్ నువ్వు చూడని టాస్క్ కూడా ఒకటి ఉందిరా అదిరా రష్మి ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ ఎపిసోడ్ అనుకుంటా ఎందుకు అంత కామ్ ఉన్నాడు నేను మా టీమ్ మెంబర్స్ కి స్ట్రాటజీ వాళ్ళకి స్టెప్స్ అవన్నీ నేర్పిస్తున్నా అంటాడు కదా ఈ జతిన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత యాక్చువల్ గురు అక్కడ ఉన్నాడు అబ్సల్యూట్లీ కదా ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ బాహుబలి పర్ఫార్మెన్స్ సుధీర్ ప్రభాస్ అయితే అండ్ ఆ తమన్నా హూనానా హూనానా వర్షిణి అయితే ఇది మాహిష్మతి రాజ్యం అయితే వాట్ ఎన్ ఐడియా తీవ్ర అని ఎగురుకుంటూ సుధీర్ వస్తే ఎలా ఉంటది సుధీర్ ఎవరు లెట్స్ సీ ది పర్ఫార్మెన్స్ నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్ నేను చెయ్యను నాకు పోయింది నువ్వు తమన్నానంగానే నువ్వు తమన్నానంగానే సాయిబాబా గుడి దగ్గర ఉంటారు చూడు సేమ్ అట్లే ఉన్నాడు ఆ సాయిబాబా గుడి కడనే కానీ తీసుకెళ్లి అడుకునే దాన్ని నువ్వు పక్క నుంచి వస్తున్నాడు చూడరాజు డాన్స్ చేయంటే నువ్వు వాణ్ణి తీసుకొస్తున్నావు నువ్వు హూనానా హూనానా రాలే హెల్ప్ చేస్తున్నాడు రా నిజంగా చెప్పింది కరెక్టే ట్రైన్ లో చూస్తూ ఉంటావు జలక దిక్కిలాజా జలక దిక్కిలాజా అది ఇప్పుడు మారింది పర్దేశి పర్దేశి నువ్వు ఒక దగ్గర ఉండు గలీజ్ గా చేయకు నువ్వు వద్దు నువ్వు హీరోయిన్ వి సార్ మీరు గురుగారు ఇట్లాంటి సార్ అటు తిరుగు నీ మీద బటర్ఫ్లైస్ వాల్ ఉన్నాయి అటు తిరుగు రెడీ మ్యూజిక్ చూస్తున్నా
ఏ రవి, ఆనంద్ బాష్పాలంటే చూశాను కానీ కన్నీళ్ళ కారిపోతున్నాయి చూడు. మీరు కన్నీళ్ళే కారుతున్నాయి, నాకు మొహం నిండా కారుతున్నాయి కన్నీళ్ళు. Sudhir, love you, darling. Thank you so much, master. Sudhir garu. Nuvve ekku maatladina. Pole ekku maala. Meeke edha anipinchinda? అనిపించింది. ఏమనిపించింది? కడుపులో ఎందుకో తిప్పినట్టు అనిపించింది. అది కాదు, మన చేతులు తగలగానే హారర్ లాంటిదేమో అనిపించిందా? అనిపించింది. అదే ఆడియో వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చి వేయించుకున్నావు అని అనిపించింది. లేదే, నాకు నెక్స్ట్ డైలాగే సరిగ్గా గుర్తురావట్లేదు. ఇంకా క్షణాలు ఎందుకు గుర్తు? అది ఉపవాసం కాదు, పరిహాసం. ఏంటి ఆపేది? రే సాయి, బిందె తీసుకెళ్లి నీళ్ళు పట్టుకోనరా. రే మామా, ఏదో కొత్త బిందె వస్తుందిరా. ఏది కొత్త బిందె? ఇందిరా, ఇది తమిళ్లో పాడుతుంది. ఐ థింక్ ఇట్స్ తమిళ్ బిందె. మరి ఇప్పుడు ఎలా రా? ఇప్పో పార్. ఏయ్ చెన్నై, ఎన్నంగో క్రికెట్ చొల్లి కూవిన సేబల్ కొడంపుల కొదికిరనే. Oh,
బిందె అప్పుడే నిండిపోయిందే. అరే బిందె వెళ్ళిపోతుందిరా, పదండ్రా ఫాలో చేద్దాం. అంటే గుర్రం నేను తొక్కేసింది గుర్తుంది, కానీ నువ్వు గుర్రం ఎక్కింది గుర్తులేదు. కీరవాణి గారు బాగా కొట్టారని అనిపిస్తుంది. ఇద్దరం కలిసి ఒక లిఫ్ట్ లోకి వెళ్తే రెండు నంబరే అందుకోలేవు, నువ్వు నన్ను లోయలో అందుకున్నావు. ఏంటి మిత్రవిందా మిత్రవిందా ఈ సిల్లి గొడవలు, నీకు నాకు అర్థం కాదు. ఇది ఎలా ఉంది తెలుసా, సుధీర్ కి 100 రూపాయల కోసం అయిన గొడవలాగుంది. నువ్వు ఏమనుకోకపోతే నీకు ఇంకో విషయం చెప్పాలి కాల్ భైరవా, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా సుధీర్ వస్తాడు. వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, ఈ లింక్ మాత్రం నేను ప్రశాంతంగా చెప్పుకోవచ్చు. ప్రశాంతత అని అనగానే మనం ప్రశాంతత కోరుకునేది మా రాఘవ్ గారి నుంచి. ఆ రాఘవ అండ్ సుజాత స్కిట్ చూడంగానే చాలా ప్రశాంతంగా అయిపోతాం మనం. అసలు ఆ పిలుపు వింటేనే ప్రశాంతంగా ఉంటది. సుజాత ఆ స్కిట్ కూడా చూసేద్దాం, ఒకసారి చూసేద్దావా? సార్ చెప్పాలంటే చాలా సిగ్గేసింది సార్, మాకు నిన్నే పెళ్ళైంది, అంటే కొత్త జంట, చాలా సిగ్గేసేస్తుంది. కానీ ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు సార్, ఏ ముద్దు ముచ్చటా తీయట్లేదు. అందుకే మీ ఇద్దరం సినిమా థియేటర్కి వచ్చేసాం. ఈరోజు సినిమాలో సిల్వర్ జూబ్లీ ఇచ్చి సినిమాకి టైం అయిపోతుంది. పద అప్పుడే సినిమా బిగిన్ అయిపోయినట్టు. ఒక అందమైన అమ్మాయి కనపడితే చాలు ఇలా ఒళ్ళో సెటిల్ అయిపోతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? నా గురించే. నువ్వు అందమైన అమ్మాయి అంటే పిండేసిన తూట్ పేస్ట్ లో మొహం నువ్వు. ఏమనుకున్నా అసలు సీటు మాది. ఎలా మీ సీట్ అవుతుందండి? ఒకసారి టికెట్ చూసారా? టికెట్ చూడండి ఫస్ట్. మూతిగా మాట్లాడగలను డార్లింగ్, కానీ దాని ముఖం చూస్తే జంగు పట్టేసిన ఎనపరేకులాగా ఉంది. కూర్చో, టికెట్ చూసుకోవాలి అంతే కదా. హై బాబీ, ఈ సీట్లు ఇచ్చంటే గేట్ మ్యాన్ గేట్ మ్యాన్. ఏంటయ్యా నీ గొడవ అంటే? నేనేం చెప్పాను? కార్నర్ సీట్ అడిగారు. ఏంటి ఇచ్చావు? కార్నర్ సీట్లు ఇచ్చాను. ఈ కార్నర్ సీట్లు ఏంటంటే? అదేంటది కార్నర్? అదేంటది కార్నర్? సరిపోయింది కదా. మా ఆవిడ ఈ కార్నర్ లో, నీ ఆయన ఆ కార్నర్ లో కూర్చుని ఏం చేసుకుంటావు? ఎక్కడైతే అంటే సినిమా చూడటానికి. చూడండి మీరా. రే ఆగు ఆగు, వీడికి పెళ్లి అవ్వలేదు అందుకే తెలియలేదు. పోనీలేండి, అటు సైడ్ ట్రై చేద్దాం పదండి. మీరు కొద్దిగా లేచి అక్కడ అంటే కొత్త లేకనా నిన్న చెప్పేది పూర్తిగా ఇండాయిడు, చెప్పేది పూర్తిగా అనుకున్నా మాట. రే కొత్తగా పెళ్ళేంటి అంటే సినిమాకి వచ్చింది పాపం ముద్దు ముచ్చట్లుంటాయి, లేచి ఎందుకండి గొడవ? నేను సరే కూర్చుంటాను, నేను దిగబెడతాను. అక్కడ దాకా దిగబెట్టొద్దు.
నా పర్స్ మర్చిపోయానండి. ఏవండి నా పర్స్ అక్కడ ఉన్నట్టుంది, కొద్దిగా చూడండి. ఇగో ఇక్కడ ఇక్కడే ఉంది. మా ఆవిడ కాల్ నలిగిపోతున్నా ఇక్కడ, ఎన్ని సెల్స్ చూడలేదు. ఎక్కడికి వెళ్ళా? మా ఆవిడకి పరిస్థితి వస్తున్నాయి, మధ్యలో డిస్టర్బ్ చేయకరా, సినిమా చూడవరా ప్లీజ్. సుజాత సుజాత బీరువా బీరువా, తాళం వేసావా ఇంట్లో? గుర్తు రావట్లేదండి. అబ్బా గుర్తు రావట్లేదు. ఏంటో గుర్తు రావట్లేదు చెప్పండి. గుర్తు రావట్లేదు అంటే గుర్తు రావట్లేదు అంటే గుర్తు రావట్లేదు అంటే గుర్తు రావట్లేదు అంటే గుర్తు రావట్లేదు. నా మీద తిరిగినాడు, నేను ఇంట్లో టార్చర్ పడలేకపోతున్నా బెల్లంతో. ఇక్కడ నీ టార్చర్ ప్రజల సినిమా చూడరా, కూర్చో. ప్రతి దాని గడ్డలు తిరుగుతున్నావు గాను గద్దలాగా. సుజాత సుజాత మంచి నీళ్ళ, ఆగండి ఆగండి ఆగండి. అచ్చు బాబు నిజంగా అయింది బాబోయ్, చూపించిపోయి బాబోయ్. ఏంట్రది ఏమో నాకు తెలియదు. నాకు ఏంటి టాచర్ మంట వచ్చేస్తుంది ఇక్కడ అయ్యి బాబు. ఏంట్రీలు ఇచ్చారు అమ్మయ్య. ఏమో డార్లింగ్ తినడానికి ఏంది అమ్మంటావు? నిన్ను ఎవరు అడిగారు? నిన్నెవరు అడిగారు? ఏదో ఒకటి నువ్వు తొండలాగా కూచా. నేను ఎవరు నడితే నీ ముఖానికి, నీ ముఖం నీ అద్దంలో చూసుకున్నావా? 50 ఏళ్ళు వచ్చిన అనసూయలాగా ఉంటావు. ఏదో ఒకటి తీసుకొస్తానరా, కానీ కూల్ డ్రింక్ మాత్రం మర్చిపోకూడదు. అయ్య బాబు చూసుకోలేదు ఏమనుకోకండి. ఏమంటావు? ఇటు అక్కడ ఉండిపోయావా? అయ్య బాబు చీకట్లో చూసుకోలేదు ఏమనుకోకు. కూర్చో, మా ఆవిడకి ఇది కూర్చోమన్నాను. ఎప్పుడు తిండి సినిమా షాట్ చూడు, అడుగు పది తిరుగుతున్నాడు తిరుగుతున్నా అటు ఇటు. ఏంటి అర్థం అవ్వట్లేదు? నోట్లో పడిందా? పర్లేదు. ఇటు ఇది నోరు ఆడిస్తుందంటే డైనోసారు. నువ్వు నోరు ఆడిస్తున్నావంటే నువ్వు నోరు ఆడిస్తున్నావంటే పిచ్చి పిచ్చి అమ్మాయి కనపడితే చాలు. మాస్టర్ కొద్దిగా అలాగే అందించింది. ఏం చేస్తున్నారా? కూల్ డ్రింక్ తాగుతున్నావు సార్? కూల్ డ్రింక్ తాగినట్లేదు రా, కుడికి తాగినట్టుంది.
ఈడొకడో ఎందుకు నవ్వుతున్నారా? ఎందుకు నవ్వుతున్నారా నువ్వు? నాకు తెలుసు, నన్ను చూసే నవ్వుతున్నాడు. నవ్వులతో సైకిల్ చేస్తున్నాడు. చీచి అందమైన అమ్మాయి కనబడితే చాలండి. మాస్టర్ కరెంట్ పోయింది ఎట్టండి? నాకేం తెలుసు, ఏదో ఒకటి చెప్పండి సార్. చెప్పు తెగిపోతే తెల్లు. అయితే వద్దులేండి. ఏయ్ నువ్వున్నావేంటి ఇక్కడ? బుద్ధుతా, అందమైన అమ్మాయి కనపడితే చాలు. కూర్చో. నువ్వు అందంగా అన్నావా మందంగా ఉన్నావా నేను చూడలేదు. మా యావిడ ఇక్కడ ఉందనుకున్నా. సుజాత, ఏ సుజాత అక్కడ ఉన్నావేంటి? మీరేంటండి, మీరు ఇక్కడ ఉన్నారని నేను ఇక్కడికి వచ్చాను, మీరు అక్కడ ఉన్నారేంటి? నువ్వు ఉన్నావు అనుకుని ఇక్కడ వచ్చి. ఇప్పుడు నేనంటే మా యావిడ అనుకుని చేయబట్టాను. నీకేం మాయ రోగం వచ్చిందిరా? నీకేమైన మా యావిడ మా యావిడ చేయందుకు పెట్టుకున్నావు? నిన్ను కాదురా, చీకట్లో చేపట్టుకుంటే అది అరవలేదు. లైట్ వచ్చే కాదు కుట్ర పనింది కదా, దాని ముఖం అద్దంలో చూసుకుందా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి? నాకేమిటండి? నాకేంటండి పెద్ద అంత గిత్తలేజాత? ఏంటండి ఏమైంది సుజాత? సినిమా అయిపోయిందండి, వెళ్దామా? మెల్లిగా నన్ను లేవదు ఈ సుజాత. అబ్బో ఇంకో సినిమా చూస్తున్నా హ్యాపీగా బాబు సుజాత. ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది ఆ స్కిట్ చూసాక. కానీ మా బుడ్డోడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు. నా భైరవ మాత్రం అట్లా పాత సామాన్లు ఎత్తుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళాడు. వాడిని నేను వెతుక్కోవాలి. వాడిని మళ్ళీ తీసుకొని రావాలంటే ఇప్పుడు నేను వెళ్ళాలి కదా. మీరు కూడా కరెక్ట్గా ఇదే టైంకి రావాలి కదా. సో మళ్ళీ రేపు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఫన్ రాజా ఫన్. టాటా బాయ్ బాయ్ భైరవా.